నివర్ తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తోడు బలమైన గాలులు వీస్తూ ఉండడంతో చెట్లు విరిగి పడుతున్నాయి. ఈదురు గాలుల వల్ల పాప వినాశనం, రహదారిపై కూలిన చెట్లను అటవీ అధికారులు తొలగిస్తున్నారు. తిరుమల కనుమ మార్గంలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెండో కనుమ మార్గంలోని హరిణి ప్రాంతంలో రోడ్డుపై బండరాండ్లు జారి పడుతున్నాయి. దీంతో అధికారులు వాటిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. రైతులు పంట రక్షణకే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వచ్చే రెండు రోజులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇళ్లు సురక్షితం కాకుంటే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్ లోనూ ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో నివర్ తుఫాను భీభత్సం ఏ విధంగా ఉండబోతుందో మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రాము, ఇప్పటికే వివిధ పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ఎటువంటి అప్రమత్తంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్, థ్యాంక్ యూ. తీరం దాటాక నివర్ తుఫాన్ కాస్త బలహీనపడింది. తీరం దాటిన తరువాత అతి తీవ్ర తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా మారింది నివర్. దీంతో బంగాళాఖాతం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారింది. తమిళనాడులోని అడియాలూరు, కడలూరు, కంచీపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడు పుదుచ్చేరులను వణికిస్తున్న నివర్ తుఫాన్ తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటి తీవ్ర తుఫానుగా మారింది. రాత్రి 11:30 నుండి అర్ధరాత్రి 2:30 గంటల మధ్య తీరం దాటినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. నివర్ తుఫాన్ తమిళనాడు పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు తుఫాన్ సహాయక చర్యల కోసం ముందస్తుగా 5 SDRF, 4 NDRF బృందాలు చేరుకున్నాయి. కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. నివర్ తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తోడు బలమైన గాలులు వీస్తూ ఉండడంతో చెట్లు విరిగి పడుతున్నాయి. ఈదురు గాలుల వల్ల పాప వినాశనం, రహదారిపై కూలిన చెట్లను అటవీ అధికారులు తొలగిస్తున్నారు. తిరుమల కనుమ మార్గంలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెండో కనుమ మార్గంలోని హరిణి ప్రాంతంలో రోడ్డుపై బండరాండ్లు జారి పడుతున్నాయి. దీంతో అధికారులు వాటిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. రైతులు పంట రక్షణకే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వచ్చే 2 రోజులు సముద్రంలోని చేపల వేటకు వెళ్లరాదని IMD హెచ్చరికలు జారీ చేసింది. ఇళ్లు సురక్షితం కాకుంటే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్లోనూ ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.